మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 21 ఆదివారం అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన గ్రహణం అని నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఈ గ్రహణం ఏ సమయంలో సంభవిస్తుంది, ఏ రాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదో ఈరోజు మనం తెలుసుకుందాం వివరంగా. జూన్ 21, 2020 జ్యేష్ఠమాసం బహుళ అమావాస్య ఆదివారం నాడు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఉదయం 10:10 మొదలై 1:24 ముగుస్తుంది. ఇది విజయవాడలో మనకు జరగబోయే గ్రహణం సమయం. ఈ గ్రహణం చాలా ఎక్కువ సమయం ఉంటుంది. ప్రత్యేకించి ఈ గ్రహణం ఆదివారం నాడు సంభవిస్తుంది గనుక ఎంతో ప్రమాదకరమైనది. మృగశిర నక్షత్రంలో ఈ గ్రహణం వస్తుంది కనుక మిథున రాశి వారికి ఈ గ్రహణం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక ఈ రాశి వారు గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో దైవనామ స్మరణ చేసుకోవటం చాలా మంచిది. చూస్తే గ్రహణం పూర్తయిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి. గ్రహణాన్ని చూసిన తర్వాత మరణం సంభవించే అవకాశం కూడా ఉన్నదని నిపుణులు అంటూ ఉన్నారు. అందులోనూ ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఈ గ్రహణం వలన భూమండలం మీద అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. చూడామణి నామక ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణం ఇది. గ్రహణాలలో సవ్య అపసవ్య అని రెండు రకాలు ఉంటాయి. జూన్ 21న వచ్చేది సవ్య గ్రహణం. ఈ గ్రహణం ఏర్పడడానికి 3 గంటల ముందులోపే నిత్య కృత్యాలన్నీ పూర్తి చేసుకోవాలి. గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించాలి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ గ్రహణం వలన ప్రమాదం పొంచి ఉంది కనుక గ్రహణ సమయంలో ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు, అసలు బయటకు కూడా రాకూడదు. వీలైనంత వరకు సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూడకూడదు. చూస్తే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిథున రాశి వారు సూర్యగ్రహణానికి 3 గంటల ముందే శుభ్రంగా ఆహారం తీసుకుని సూర్యగ్రహణ సమయంలో ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని గురువు చేత ఉపదేశించబడిన మంత్రాలను పఠిస్తే మీకు గ్రహణం వలన ఏర్పడే సమస్యలు దుష్పరిణామాలు తొలగటమే కాదు ఐశ్వర్య ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కనుక మిథున రాశి వారు సూర్యగ్రహణ సమయంలో మంత్ర జపాన్ని చేయండి. ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తే మిథున రాశి వారికి ఈ గ్రహణం ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.